కానీ ఆ రోజు మన ప్రతిపక్షంలో 89లో తెలుగుదేశం, 94లో తెలుగుదేశం, 99లో తెలుగుదేశం, 2004లో రాజశేఖర్ ముఖ్యమంత్రి అయినప్పుడు మనం మూడే ఒకటే అయ్యన్నపాత్రి గారు, 2 చోడవరం గంటా శ్రీనివాసరావు గారు, 4 ఇతర చంగల వెంకట్రావు గారు, 2004లో కూడా తెలుగుదేశం గెలిచింది. అయితే 2009లో మనం ఓటమి చెందాం. ఆ రోజు కూడా తెలుగుదేశం తప్పు కాదు, మా మిత్రుడు సోదరుడు చిరంజీవి గారు దెబ్బ, 2009లో మనం దెబ్బ తిన్నాం, లేకపోతే ఆ వేళ కూడా గెలిచినాం. మరి 2014లో అనిత గారు గెలిచారు, 2019 కూడా మనం గెలిచేవాళ్ళం. ఆ తమ్ముడు పవన కళ్యాణ్, ఆ తమ్ముడు దెబ్బ, ఇప్పుడు తమ్ముడు దెబ్బ, ఈ 2 దెబ్బలు తప్ప తెలుగుదేశానికి తిరుగులేని నియోజకవర్గం ఏదైనా ఉందంటే